ఇది సీక్వెన్స్ అధ్యక్ష. ఇది మళ్ళించాలి అంటే ముందుగా స్పిల్వే కట్టాలి. స్పిల్వే అనేది కట్టి స్పిల్వే అనేది పూర్తి చేసి స్పిల్వే మీదుగా గోదావరి నదిని డైవర్ట్ చేసి ఆ తర్వాత ఈ 2400 కిలోమీ 2400 మీటర్లు ఉన్న ఈ గోదావరి ప్రవాహంలో కాఫర్ డ్యామ్ అనేది ఫస్ట్ కట్టాలి. మొదటి కాఫర్ డ్యామ్, తర్వాత రెండో కాఫర్ డ్యామ్. దిగువ నీళ్ళ నుంచి నీళ్ళు రాకుండా రెండో కాఫర్ డ్యామ్ కట్టాలి. కట్టిన తర్వాత మధ్యలో నీళ్లు రాని వాతావరణం క్రియేట్ చేసిన తర్వాత ఎర్త్ఫిల్ రాక్ డ్యామ్ కట్టాలి, అంటే మెయిన్ డ్యామ్ స్ట్రక్చర్ కట్టాలి. ఇది సీక్వెన్స్ ఆఫ్ ఈవెంట్స్. ఈ సీక్వెన్స్ ఆఫ్ ఈవెంట్స్లో వీళ్ళు ఏం చేశారు అధ్యక్ష, స్పిల్వే పనులు అసంపూర్ణంగా వదిలేసినారు. స్పిల్వే పనులకు సంబంధించి పునాదుల స్థాయిలోనే వదిలేశారు ఒక పైపు. పునాదుల తర్వాత పియర్స్ రావడము, గేట్లు పెట్టడము ఇవన్నీ కూడా అసంపూర్ణంగా వదిలేసినారు. అది అసంపూర్ణంగా ఒకవైపున వదిలేసి మరోవైపున ఈ 2400 మీటర్లు ఉన్న గోదావరి నదీ ప్రవాహంలో ఏకంగా మొదటి కాఫర్ డ్యామ్ పనులు మొదలుపెట్టారు. ఒకవైపున మొదటి కాఫర్ డ్యామ్ పనులు మొదలుపెట్టారు, రెండో కాఫర్ డ్యామ్ పనులు మొదలుపెట్టారు. కాఫర్ డ్యామ్ గన పూర్తి అయిపోతే ఇక నీళ్ళు ఇటువైపు నుంచి రాలేవు. మరి కాఫర్ డ్యామ్ పూర్తవుతే మరి నీళ్ళు ఇటువైపు నుంచి రాలేకపోతే మరి నీళ్ళు అటువైపున డైవర్ట్ చేసే స్పిల్వే పని అవ్వకుండా కాఫర్ డ్యామ్ అనేది ఎలా పూర్తి చేస్తారు? ఇది స్పిల్వే అధ్యక్ష. అక్కడ గమనించినట్లయితే అక్కడ మీకు మెయిన్ డ్యామ్స్ మధ్యలో కనిపిస్తుంది. ఈ స్పిల్వే అనేది పూర్తి కాకుండా అటువైపున కనిపిస్తామని చూసినట్టు అధ్యక్ష, ఆ అటువైపున కనిపించే 2400 వెడల్పు గల అది గోదావరి ప్రవాహం. ఆ గోదావరి ప్రవాహంలో ఈ స్పిల్వే అనేది నీకు పూర్తి చేసి నీళ్లు ఇటువైపున డైవర్ట్ చేసి ఆ తర్వాత నువ్వు అప్పర్ కాఫర్ డ్యామ్ అంటే మొదటి కాఫర్ డ్యామ్ కడతావు. ఈ రెండవ కాఫర్ డ్యామ్ అనేది ఇటువైపు నుంచి నీళ్లు మళ్ళీ వెనక్కి రాకుండా రెండవ కాఫర్ డ్యామ్ కట్టి నీళ్లు రాని ప్రదేశం మధ్యలో క్రియేట్ చేసి ఆ మధ్యలో ప్రాంతం అంతా మెయిన్ డ్యామ్ అనేది నువ్వు కట్టాల్సిన పరిస్థితి. ఈ స్పిల్వే పనులన్నీ పూర్తి కాకుండా అప్పర్ కాఫర్ డ్యామ్ పనులు కనుక పూర్తి చేస్తే, అప్పర్ కాఫర్ డ్యామ్ కనుక పనులు పూర్తవుతే నీళ్లు 2400 ప్రవాహంలో పోవాల్సిన గోదావరి నది నీళ్లు ఎలా పోతాయి? స్పిల్వే మీదుగా రావాలి కదా. స్పిల్వే పూర్తి కాలేదు. స్పిల్వే పూర్తి కాకపోతే నీళ్ళు స్పిల్వే మీదుగా ఎలా తీసుకొస్తారు? అప్రోచ్ ఛానల్ పనులు జరగలేదు, స్పిల్ ఛానల్ పనులు జరగలేదు, స్పిల్వే పనులు జరగలేదు, ఏ పనులు జరగకోకుండా నీళ్ళు డైవర్ట్ చేయలేరు. కాబట్టి మధ్యలో వేసిన కాఫర్ డ్యామ్ పనులు అవి కూడా మధ్యలోనే ఆగిపోయాయి. ఎందుకనంటే నీళ్లు గోదావరి నదిని మన సీజన్ వచ్చేసరికి గోదావరి నదిని వదిలేసేయాలి. వదిలేయాలని అంటే వేరే ఆప్షన్ లేదు. అదే గోదావరి అదే మెయిన్ లైన్లో నుంచే వెళ్ళిపోవాలి. కాఫర్ డ్యామ్ చూస్తే పరిస్థితి చూస్తే అప్పటికి 2400 వెడల్పున్న గోదావరి నదిని ఏకంగా 1600 కాఫర్ డ్యామ్ కట్టి 2 గ్యాప్స్ వదిలారు. మిగిలిన 800 400 ఒక చోట, ఇంకొక 400 ఒక చోట. సో నీళ్లు 2400 వెడల్పుతో గోదావరి నది ఉధృతంగా వచ్చే చోట కేవలం 2 గ్యాప్స్లో నుంచి నీళ్లు ప్రవహించాల్సిన పరిస్థితి. సో ఎప్పుడైతే సైజ్ తగ్గిపోతుందో అప్పుడు వెలాసిటీ పెరుగుతుంది. వెలాసిటీ పెరిగినందువల్ల స్పీడ్గా నీళ్లు రావాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి అది ఏకంగా కింద వేసిన డయాఫ్రమ్ వాల్ను కూడా తన్నేసింది. కాఫర్ డ్యామ్లో పెద్ద పెద్ద గుంతలు పడ్డాయి. ఇది జరిగిన వాస్తవం. ఎవడైనా బుద్ధున్నోడు స్పిల్వే పూర్తి కాకుండా కాఫర్ డ్యామ్ పనులు ఎలా ముట్టుకున్నారయ్యా అని చెప్పి తిట్టాల్సింది, గడ్డి పెట్టాల్సింది. జరగల
పోనీ కాఫర్ డ్యామ్ అన్నా కనీసం పూర్తి కాకుండా నువ్వు డయాఫ్రమ్ వాల్ అంటే మెయిన్ డ్యామ్కు పునాది వాల్, పునాది గోడ. కాఫర్ డ్యామ్ అన్నా పూర్తి కాకుండా నీళ్లు రాకుండా ఉండే ప్రదేశం క్రియేట్ చేయకుండా, నీళ్లు రాకుండా ఉండే ప్రదేశం క్రియేట్ చేయకుండా నువ్వు మెయిన్ డ్యామ్కు పునాది వాల్ వేసేసినావు, డయాఫ్రమ్ వాల్ వేసినావు, అది ఇంకొక పొరపాటు. సో కాఫర్ డ్యామ్ పూర్తి కాకుండా డయాఫ్రమ్ వాల్ ఎలా కట్టారు అని చెప్పి బుద్ధి జ్ఞానం ఉందాయా నీకు అని చెప్పి అడగాల్సింది రెండో ప్రశ్న. ఈ రకంగా చేయకపోవడం వల్ల మనం అధికారంలోకి వచ్చిన తర్వాత 2020లో ఎప్పుడూ కూడా గోదావరిలో ఊహకందని విధంగా ఒక వరద వచ్చింది. ఆ వరద అనేది కూడా మనం గమనించినట్లయితే గోదావరి 100 ఏళ్ల చరిత్రలో 2వ అతిపెద్ద వరద వచ్చిన సన్నివేశం మనం చూసాం. చూసినప్పుడు న్యాచురల్గా ఒకవైపున స్పిల్వే మీదుగా నీళ్లు డైవర్షన్ కాని పరిస్థితి, మరోవైపున అప్పుడు ఎందుకంటే స్పిల్వే పనులు జరుగుతూ ఉన్నాయి, స్పిల్వేలో పియర్స్ ఫౌండేషను గేట్లు పెట్టే కార్యక్రమాలు ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి, నీళ్ళు అటువైపున డైవర్ట్ కావడం లేదు, రెండో వైపున ఇటువైపున ఈ చిన్న చిన్న గ్యాపుల్లో నుంచి నీళ్లు రావాలి, కాబట్టి స్కౌరింగ్ జరిగింది. ఇది జరిగిన పరిస్థితి అయితే ఏ రకంగా పనులు జరుగుతాయి, ఇవన్నీ రిపేర్ చేయకోకుండా అన్నది కనీసం ఆలోచన అధ్యక్ష. మనం అధికారంలోకి వచ్చిన తర్వాత అధ్యక్ష ఇవన్నీ కూడా రిపేర్ చేస్తూ అడుగులు ముందుకు వేయడం జరిగింది అధ్యక్ష. అధ్యక్ష మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అప్రోచ్ ఛానల్ మీదుగా స్పిల్ ఛానల్ దిగువన పైలట్ ఛానల్ను పూర్తిగా కంప్లీట్ చేశారు. ఈరోజు స్పిల్వే నిలబడి ఉంది, అన్ని రకాలుగా పూర్తయి ఉంది, నీళ్లు కూడా స్పిల్వే మీదుగా నీళ్ళు ఈరోజు వస్తూ ఉన్నాయి, అది పొద్దు కంప్లీట్ అయిపోయింది. దానికి సంబంధించి అధ్యక్ష చంద్రబాబు గారిలా కాకుండా మొత్తం స్పిల్వే స్ట్రక్చర్ పూర్తి చేసి 48 గేట్లు పియర్స్ కూడా కంప్లీట్ చేసి 48 గేట్లు కూడా పెట్టడం జరిగింది. గోదావరి 100 ఏళ్ల చరిత్రలో 2వ అతిపెద్ద వరద వచ్చినా సరే సమర్థవంతంగా స్పిల్వే ద్వారా వరదను నియంత్రించగలిగాం. ఎగువ కాఫర్ డ్యామ్ అధ్యక్ష, ఎగువ కాఫర్ డ్యామ్ గత ప్రభుత్వం అసంపూర్తిగా వదిలేస్తే ఆ 2 ఖాళీలను కూడా మళ్ళీ దాన్ని పూర్తి చేసి జరిగిన నష్టాన్ని మళ్ళా వైబ్రో కంపాక్షన్ ద్వారా మళ్ళా ఇసుక వేసి వైబ్రో కంపాక్షన్ చేసి మళ్ళీ ఆ కాఫర్ డ్యామ్ను కూడా ఎగువ కాఫర్ డ్యామ్ను కూడా ఇప్పుడు పూర్తిగా అన్ని రకాలుగా కంప్లీట్ చేశారు. అంతేకాకుండా అధ్యక్ష మెయిన్ డ్యామ్లో భాగమైన గ్యాప్ 3 వద్ద కాంక్రీట్ డ్యామ్ పనులను కూడా కంప్లీట్గా పూర్తి చేశారు. అధ్యక్ష 2021లో జూన్ 11 గోదావరి వరద ప్రవాహాన్ని స్పిల్వే మీదుగా మళ్లించడం కూడా జరిగింది అధ్యక్ష. అనూహ్య వరదల కారణంగా అధ్యక్ష కాఫర్ డ్యామ్ దెబ్బతినకుండా అప్పటికప్పుడు కూడా, అప్పుడు అందరం కూడా కాఫర్ డ్యామ్ కూడా ఎగిరిపోతుందేమో అని చెప్పి కూడా భయపడిన పరిస్థితులు, అప్పటికప్పుడు మళ్ళీ కాఫర్ డ్యామ్ కూడా 1 మీటర్ కూడా ఎత్తు కూడా పెంచగలిగాం అధ్యక్ష. అదే రకంగా అధ్యక్ష దిగువ కాఫర్ డ్యామ్లో కూడా కోతకు గురైన ప్రదేశాన్ని కూడా పూడ్చాం అధ్యక్ష. పనుల సీజన్ మొదలు కాగానే ఎంత వేగంగా పనిచేయాలో అంత వేగంగా పనిచేయడం జరిగింది. ఈరోజు అన్ని రకాలుగా కూడా అధ్యక్ష ఎగువ కాఫర్ డ్యామ్ పూర్తయింది, దిగువ కాఫర్ డ్యామ్ పూర్తయిపోయింది, స్పిల్వే పనులు పూర్తయిపోయాయి, నీళ్లు స్పిల్వే మీదుగా గోదావరి నది డైవర్షన్ కూడా జరుగుతూ ఉంది. ఈరోజు ఎన్హెచ్పిసి వాళ్ళు ఎన్హెచ్పిసి వాళ్ళు డిజైన్స్ క్లియరెన్స్ కూడా ఈ మధ్యకాలంలోనే ఇవ్వడం జరిగింది. ఆ డిజైన్స్ క్లియరెన్స్ అయిపోయాయి కాబట్టి ఇక ఈ సీజన్లో వేగవంతంగా పనులు జరగడం కూడా మొదలుపెట్టి అన్ని రకాలుగా ఒక సీక్వెన్స్గా ఒక పద్ధతి ప్రకారం జరుగుతూ ఉన్నాయి. ఇప్పుడు వర్షాకాలం వచ్చినా కూడా 2 కాఫర్ డ్యాములు పూర్తయిపోయాయి కాబట్టి మధ్యలో ఉన్న ప్రదేశంలో
ఈ మెయిన్ డ్యామ్ కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉంది కాబట్టి ఎన్ని వరద ఏన్ని కూడా పూర్తి చేసుకొని డయాఫ్రామ్ వాల్ అంటే పునాది అధ్యక్ష మెయిన్ డ్యామ్కు సంబంధించిన పునాదిని డయాఫ్రామ్ వాల్ అంటారు సో మళ్ళీ అక్కడి నుంచి పనులు స్టార్ట్ అయ్యి అదో 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 మరో 18 నెలల కాలంలో ఆ ప్రాజెక్ట్ అన్నీ కూడా పూర్తయ్యే కార్యక్రమం జరుగుతుంది దీన్ని ఇంకా వేగంగా చేయడం కోసం 18 నెలలు కాకుండా ఇంకా వేగంగా పనులన్నీ కూడా పూర్తి చేసేదానికోసం సాయశక్తుల మానిటరింగ్ చేస్తూ ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఇవాల్వ్ చేస్తూ ఉన్నాం అధ్యక్ష అధ్యక్ష దిగువ కాపు డ్యాంలో కూడా ఇంతకుముందు ఇంతకుముందు నేను చెప్పినట్టుగా ఆ పనులు కూడా పూర్తయ్యాయి అధ్యక్ష నవంబర్ 2022లో దిగువ కాపు డ్యాం పనులు తిరిగి మొదలు పెట్టడం ఫిబ్రవరి 14, 2023 నాటికి దిగువ కాపు డ్యాం పనులు కూడా విజయవంతంగా పూర్తి చేయడం కూడా అయిపోయింది అధ్యక్ష ఇంతకుముందు నేను చెప్పినట్టుగా ఎన్హెచ్పిసి వారు ఇచ్చిన డయాఫ్రామ్ వాల్ టెస్టులను చేసి ఆ రిపోర్ట్లను సిడబ్ల్యూసికి వాళ్ళు పంపించి మరియు డ్యామ్ డిజైన్ రివ్యూ ప్యానెల్ పంపించి వాళ్ళు కూడా ఈ ఏడాది మార్చి 3వ తారీఖున మార్చి 4వ తారీఖున వాళ్ళు కూడా డ్యామ్ డిజైన్ రివ్యూ ప్యానెల్ కమిటీ కూడా ప్రాజెక్టును సందర్శించి మీటింగ్ కూడా నిర్వహించడం జరిగింది అధ్యక్ష అధ్యక్ష డయాఫ్రామ్ వాల్ దెబ్బతిన్న ప్రదేశాల్లో సమాంతరంగా డయాఫ్రామ్ వాల్ కట్టాలని కూడా నిర్ణయం వాళ్ళు తీసుకున్నట్టుగా వాళ్ళు ఏదైతే సజెషన్ ఇచ్చినారో ఆ సజెషన్ ప్రకారం ఆ పనులు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు సిద్ధంగా ఉంది అడుగులు వేగంగా ముందుకు పడతా ఉన్నాయి అధ్యక్ష సాంకేతికంగా అధ్యక్ష ఇప్పుడు అన్ని రకాల అనుమతులు లభించిన ప్రాజెక్టుకు సంబంధించి ఇప్పుడు అన్ని రకాలుగా ప్రాజెక్టు రెడీగా ఉంది ఇక కావాల్సిందల్లా మాకు కేంద్ర ప్రభుత్వం దగ్గర నుంచి వాళ్ళ సపోర్ట్ అవసరము అని చెప్పడానికి అడగడానికి అర్థించడానికి ప్రధానమంత్రి గారిని కలవడం కూడా జరిగింది అధ్యక్ష ఈ పాయింట్ కూడా ఎజెండాలో ఐటెం అధ్యక్ష అధ్యక్ష ఈ ప్రాజెక్టు పనులు వేగంగా చేయడం కోసమే ఎందుకనంటే దీనికి రివైజ్డ్ ఎస్టిమేట్స్ ఇవ్వడానికి వాళ్ళ క్యాబినెట్కు పోవాల్సిన అవసరం ఉంది ఈ క్యాబినెట్కు పోయి వాళ్ళు రివైజ్డ్ ఎస్టిమేట్స్ అప్రూవల్స్ ఇవ్వాల్సిన అవసరం ఉంది ఆ రివైజ్డ్ ఎస్టిమేట్స్ ఇవ్వడానికి టైం పట్టే పరిస్థితిలో ఒక 15,000 కోట్ల రూపాయలు మాకు అడ్హాక్ గ్రాంట్ కింద కూడా మాకు అడ్హాక్ కింద మాకు ఫండ్స్ మాకు అలొకేట్ చేయండి సో దట్ ఈ పనులు ఈ లోపల వేగవంతంగా జరుగుతూ పోతాయి మీరు ఎప్పుడైతే రివైజ్డ్ కాస్ట్ ఎస్టిమేట్స్ ఎప్పుడైతే మీరు క్యాబినెట్కి తీసుకొని వెళ్ళి ఎప్పుడు అప్రూవ్ చేస్తారో అప్పుడు ఇట్ కెన్ ఆల్వేస్ బి రీఅడ్జస్టెడ్ అని చెప్పి కూడా చెప్పడం జరిగింది అధ్యక్ష అధ్యక్ష ఇక్కడ ఇంకొక విషయం కూడా చెప్పాలి అధ్యక్ష మాటి మాటికి ప్రజల్లో ఒక అపోహ క్రియేట్ చేసేందుకు వీళ్ళు డ్యాము తగ్గిస్తూ ఉన్నారు 41.15K కడతా ఉన్నారు అని ఇటువంటి రకరకాల ఊహాగానాలకు కూడా తావిచ్చే విధంగా చంద్రబాబు నాయుడు గారు ఈనాడు రామోజీరావు గారు ఆంధ్రజ్యోతి టీవీ 5 వీళ్ళంతా కూడా ఒక పద్ధతి ప్రకారం దుష్ప్రచారం చేసే కార్యక్రమం కూడా చేస్తూ ఉన్నారు ఈ సభ ద్వారా అధ్యక్ష ప్రజలందరికీ కూడా ఒక విషయం తెలియజేయాలనుకుంటా ఉన్నా అధ్యక్ష మనం కట్టే డ్యామ్ హైట్ పూర్తి డ్యామ్ హైట్ కట్టేస్తాం ఏదైతే 45.7 మీటర్స్ ఏదైతే డ్యామ్ ఏదైతే కట్టాల్సిన హైట్ ఉంటుందో ఆ డ్యామ్ హైట్ పూర్తిగా కట్టేస్తాం వాటర్ ఇంపౌండ్ చేసేది ఏదైతే ఉంటుందో అది మాత్రమే ఫస్ట్ ఫేజ్లో 41.15 మీటర్స్ ఉంటుంది ఎందుకనంటే డ్యామ్ సెక్యూరిటీ ప్రకారం కూడా యాజ్ పర్ సిడబ్ల్యూసి గైడ్లైన్స్ ప్రకారము డ్యామ్ సేఫ్టీ అండ్ సెక్యూరిటీ కోసం కూడా ఒకేసారి డ్యామ్నంతా కూడా నింపకూడదు అది 3 సంవత్సరాలలో నీళ్లు ఇంపౌండ్ చేస్తూ పోవాలి అన్నది డ్యామ్ సేఫ్టీ అండ్ సెక్యూరిటీ నామ్స్ ప్రకారం సిడబ్ల్యూసి గైడ్లైన్స్